ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఏదైనా కాలేజ్లో ఉంటుండగానే మనం ఎలా ఒక ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకోవచ్చు, నేను ఎలా తెచ్చుకున్నాను, ఏం మిస్టేక్స్ చేయకూడదు, మీరు ఎలా ఫాలో అయితే మీరు కూడా తెచ్చుకోవచ్చు అనేది చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పాయింట్ చెప్తున్నా, ఇది మీకు కష్టం అనిపించినా కూడా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకోండి. పైథాన్ వచ్చు, జావా వచ్చు, సి వచ్చు, డిబిఎంఎస్ సబ్జెక్ట్ వచ్చు అంటే మీకు ఎవరు ఇంటర్న్షిప్ అనేది ఎవరు. అంతెందుకు, మీకు వెబ్ డెవలప్మెంట్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఒకటే వచ్చు అన్నా కూడా మీకు ఎవరు ఇంటర్న్షిప్ ఎవరు. మరి ఏం చేయాలరా, ఏదో అన్ని తెలిసినట్టు నువ్వే చెప్తున్నావు. సో చెప్పు అది కూడా. అంటే నేను కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చాలా ట్రై చేశాను ఇంటర్న్షిప్స్ అని అదని ఇదని, ఎందుకంటే మనకు కూడా ఓకే ఇంజనీరింగ్లో సైడ్ ఎర్నింగ్ ఏదైనా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి చాలా ఉంటాయి మనందరికీ. సో ఈ ప్రాసెస్లో మనకి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యేది ఏమైనా ఉందా, ఎర్నింగ్ సైడ్ కూడా మనకి హెల్ప్ అవుతుంది అంటే ఒక ఇంటర్న్షిప్ మాత్రమే. దాని గురించి నేను కాలేజ్లో 4 ఇయర్స్ కష్టపడిన తర్వాత అర్థం చేసుకునేది ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీలో మనకి ఇంటర్న్షిప్ కావాలంటే మనకు ఉండాల్సింది పైథాన్, సి, జావా ఇవన్నీ ఒకటే కాదు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మన దగ్గర ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు ఈ కోర్స్ ఉంది ఓడిన్ స్కూల్ వాళ్ళది, డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది ఉంది. వీళ్ళు ఏం చేపిస్తారంటే, వీళ్ళు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది మీ చేత బిల్ చేపిస్తారు. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇంటర్న్షిప్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు నన్ను పైథాన్ రిలేటెడ్ ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగలేదు, డైరెక్ట్గా నీ ప్రాజెక్ట్ ఏంటి, నీ ప్రాజెక్ట్లో నువ్వు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసావు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు, ఇలా ఫర్ సపోజ్ డేటాబేస్ మీద హెవీ లోడ్ పడుతుంది అలాంటి టైంలో నువ్వేం చేస్తావు, ఫర్ సపోజ్ ఫ్యూచర్లో దీన్ని గ్రో చేయాలి, సో అలాంటప్పుడు నువ్వు డేటాబేస్ని ఎలా మేనేజ్ చేస్తావు. సో సబ్జెక్ట్స్ అవే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే, కానీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద అడుగుతారు నిన్ను. అర్థమవుతుందా మీకు? సో అవన్నీ ఎలా వస్తాయి బ్రో అంటే, ఇలా సంథింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయడం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇంటర్న్షిప్ కావాలి, సో ఇప్పుడు మీకు పైథాన్ ఇవన్నీ ఏదో బేసిక్స్ అనేవి వచ్చు, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం సెలవు చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు మీకు తోడుగా కావాల్సింది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపించే ఒక సోర్స్. ఆ సోర్స్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది ఓడిన్ స్కూల్, వీళ్ళది కూడా ఒక సోర్స్. వీళ్ళది మొత్తం 6 మంత్స్ ఆన్లైన్ బూట్ క్యాంప్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు డేటా సైన్స్ రిలేటెడ్ అన్ని నేర్పిస్తారు. చాలా సక్సెస్ స్టోరీస్, చాలా వీడియోస్ డేటా సైన్స్ ఓడిన్ స్కూల్ వాళ్ళ గురించి ఆల్రెడీ మనం చేసుకుని ఉన్నాము. అండ్ అలాగే మీరు కూడా ఒకవేళ వీళ్ళ వెబ్సైట్ విజిట్ అయితే మీకు ఇక్కడ వాళ్ళ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీళ్ళు వీక్లీ వీక్లీ ప్లేస్మెంట్స్ కంపెనీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీక్లీ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మీకు ఇక్కడ నేర్పించడానికి ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్ ఉంటారు. ప్లస్ మీకు ఇక్కడ కరికులం అనేది చూసుకోవచ్చు, డేటా సైన్స్ రిలేటెడ్ ఏమేమి నేర్చుకుంటారు అని చెప్పేసి. నెక్స్ట్ మెయిన్ థింగ్ వస్తేప్పటికి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది వీళ్ళు చేపిస్తారనమాట. సో ఒకవేళ మీరు డేటా సైన్స్ అనేది నేర్చుకొని ఆ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ జాబ్స్ ఇవన్నీ తెచ్చుకుందాం అనుకుంటుంటే మీ కోడింగ్ స్కూల్ అనేది ఒక సూపర్ ఆపర్చునిటీ అవుతుంది. మీరు కావాలంటే వీళ్ళ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఫీచర్ వాడుకోవచ్చు, వాళ్ళే మీకు మొత్తం కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉంటుందని చెప్పేసి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, సో వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఈ బూట్ క్యాంప్ ప్రైస్ వస్తేప్పటికి 75,000 రూపీస్ ఉంటుంది ప్లస్ జిఎస్టి. ఇప్పుడే మీరు రిజర్వ్ చేసుకోవాలనుకుంటుంటే మీ సీట్స్ ఫర్ అప్కమింగ్ కోహోర్ట్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఆన్ 24th February అండ్ 30 మార్చ్ మీరు జస్ట్ 5,000 రూపీస్ ప్లస్ ప్లస్ జిఎస్టీ కట్టేసి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు మీ సీట్ అనేది. సో ఇప్పుడే రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేసి ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. సో మనం మన టాపిక్ వచ్చేద్దాం, ఇంటర్న్షిప్ గురించి చెప్పా కదా. సో ఇలా సంథింగ్ లైక్ డేటా సైన్స్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. అండ్ నేను ఎప్పుడైతే ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేశానో ఆ ప్రాజెక్ట్స్ అనేది నా రెజ్యూమేలో పెట్టుకున్నాను, ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎప్పుడైతే ఇన్డెప్త్గా నాలెడ్జ్ అనేది నేను ఉంచుకున్నానో అప్పుడు నాకు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి కోడింగ్ స్కూల్ టైప్ ఆఫ్ బూట్ క్యాంప్స్ ఏమి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేశానంటే అన్స్టాప్కి వెళ్ళి లింక్డ్ఇన్లో చాలా ట్రై చేసేవాడిని, కానీ ఎక్కడ మనకి సక్సెస్ అవ్వదు. సో నేనేం చేశానంటే ఎందుకు అవేవో డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఎత్తుకుదాం అండ్ వెబ్ డెవలప్మెంట్ అది ఇది ఫ్రంట్ అండ్ యాంగులర్ అది ఇది అని చెప్పి చాలా వెతికేవాడిని. అవన్నీ వేస్ట్, ఏది రాలే. నాకు పైథాన్ వచ్చు, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ మీ అందరికీ కూడా తెలిస్తే, అండ్ సిమిలర్ టు డేటా సైన్స్ అవనివచ్చు, ఏదైనా అవనివచ్చు, అండ్ ఫుల్ స్టాక్ అయితే బ్యాక్ అండ్ జాంగో, అదొకటే నాకు. ఎందుకు ఏవేవో ట్రై చేయడం, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ పైథాన్ జాంగోయే చూద్దాం, ఎన్ని వచ్చినా కూడా ఆ రోల్లోనే నాకు కావాలి అని చెప్పేసి నేను ఆ రోల్ మీద ఉన్నా, ఆ రోల్ మీద నేను అప్లై చేశాను. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ ఒకటి వచ్చింది. అండ్ ఆ ఇంటర్న్షిప్ డైరెక్ట్గా వచ్చలేదు, దాని తర్వాత 7 రౌండ్స్ అయ్యాయి నాకు, 7 ఇంటర్వ్యూ రౌండ్స్ అయిన తర్వాత మొత్తం రిలేటెడ్ టు ప్రాజెక్ట్ అవ్వచ్చు, కొన్ని హెచ్ఆర్ రిలేటెడ్ ఉండేవి. సో ఇవన్నీ మొత్తం అయిన తర్వాత నాకు ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. పైథాన్, సి, జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇవన్నీ వచ్చంటే మనకి ఎవరు ఇంటర్న్షిప్ అనేది ఇవ్వరు. రియల్ టైమ్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ అయినా కూడా కరెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంచుకోండి. ఉంచుకొని ఇలా నేను ఏదైతే చెప్పానో అన్స్టాప్ అవనివచ్చు, ఏదైనా అవనివచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్న్షిప్కి మీకు యాక్సెప్ట్ చేస్తారు, అదే మీరు డైరెక్ట్ జాబ్కి అప్లై చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే మీ రెజ్యూమే బాగుంటే దాని తర్వాత మీరు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. అవ్వట్లేదు అనుకో, అప్పుడు కూడా అవరు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పెడుతున్నారో కంపెనీ, ఆ కంపెనీ హెచ్ఆర్ మీకు లింక్డ్ఇన్లో దొరుకుతారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ మెసేజ్ చేయండి, ఇలా నేను నా స్కిల్ ఉంది, ఇది నా రెజ్యూమే, సో ఐ విల్ బి బెస్ట్ సూటబుల్ ఫర్ దిస్ వర్క్, సో యూ కెన్ హైర్ మీ అని చెప్పేసి యూ కెన్ మెసేజ్ ఇన్ లింక్డ్ఇన్.
అప్పుడు కూడా సక్సెస్ ఉంటుందా? మేబీ చాలా తక్కువ. కానీ ఇది తప్ప మీకు ఇంకేం చాయిస్ లేదు. ఇన్ ఇంజనీరింగ్ రైట్, మీ లక్ ఉంటే ఏదో డైరెక్ట్ వచ్చేస్తుంది, కానీ అంతకు మించి ఇది ఒకటే పాత్. ఎందుకంటే నేను చాలా సెవెరల్ పాత్స్ అనేది ట్రై చేశాను. లేదు ఇంకేదైనా పాత్ ఉందంటే రిఫరల్స్ వెతుకోవడం, అందరికి కాల్ చేసి మెసేజ్ చేసి అదే చేయడం రైట్. సో నేను ఇప్పుడు చెప్పింది కూడా ఇండైరెక్ట్గా అదే. సో మీ మైండ్లో ఉంచేసుకోండి, ఇంటర్న్షిప్ కావాలా, జాబ్ కావాలా, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వెళ్తేప్పటికి మీకు ప్రాజెక్ట్ అనేది రావాలి. ప్రాజెక్ట్ అనేది రావాలా మీకు డేటా సైన్స్ లేదంటే ఫుల్ స్టాక్. సో అది ఈజీ ఇది ఈజీ అని నేనేం చెప్పాలనుకోవట్లేదు. సో ఏదైనా కష్టమే మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక 6 మంత్స్ ఆఫ్ యువర్ టైం కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్. సో ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన తర్వాత బాధపడక్కర్లేదు జాబ్ లేదు అది లేదని చెప్పేసి. ఒకసారి ఓడెన్ స్కూల్ వాళ్ళ కరికులం అనేది చూడండి, ఎలా డేటా సైన్స్ మొత్తం కోర్స్ అనేది ఉందని చెప్పేసి. అండ్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ కూడా చేస్తే మీకు వాళ్ళే ఫోన్ చేసి మీ కెరీర్ రిలేటెడ్ గైడెన్స్ కూడా ఇస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ వీడియో. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.